అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐఏఎస్ల కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేసింది హైకోర్టు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్ల కేటాయింపు చేసింది. కేంద్రం కేటాయింపులను హైకోర్టులో సవాలు చేశారు కొందరు ఐఏఎస్లు. కేటాయింపులు సవాలు చేస్తూ హైకోర్టులో 13 మంది ఐఏఎస్ల పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ నుంచి స్టే తెచ్చుకుని తెలంగాణలో కొనసాగారు ఐఏఎస్ ఐపీఎస్లు. ఐఏఎస్ ఐపీఎస్ల క్యాట్ స్టే ఉత్తర్వులను సవాల్ చేసింది కేంద్రం. క్యాట్ తన పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చిందని కేంద్రం తెలిపింది. గతంలో క్యాట్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టేసింది హైకోర్టు. కేటాయింపులపై అధికారులు తిరిగి కేంద్రాన్ని అభ్యర్థించాలని, ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలని తెలిపింది. అధికారుల కేటాయింపులపై క్యాట్కు ఎలాంటి హక్కు లేదని వెల్లడించింది. అధికారుల కేటాయింపు డీఓపీటీ పరిధిలో ఉంటుందని తెలిపింది. పునకేటాయింపులు చేసే వరకు ఐఏఎస్లు యథాతథంగా కొనసాగవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియామకమయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మిత సబర్వాల్ను నియమించారు. పురావస్తు శాఖ డైరెక్టర్గా భారతి హోలీకేర్ని కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్క, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం, జీఏడి కార్యదర్శిగా ఎం రఘునందన్ రావు, ఆయుష్ డైరెక్టర్గా ఎం ప్రశాంతి, రంగారెడ్డి కలెక్టర్గా కెఎస్ శశాంక, నల్గొండ కలెక్టర్గా హరిచందన, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బిఎం సతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, ఫైనాన్స్ ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్, పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, కార్మిక శాఖ డైరెక్టర్గా కృష్ణ ఆదిత్య, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఏఎం కానం, టీఎస్ఎంఎస్ఐడిసి ఎండీగా ఆర్వీ కర్ణన్, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ, సహకార సంఘాల డైరెక్టర్గా ఎం హర్షితులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని ప్రభుత్వ మార్పు ద్వారా ఐటీ పరిశ్రమల విషయంలో అనేక మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను మెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు పారిశ్రామిక ఔత్సాహికులు. తాజాగా అదాని గ్రూప్ సీఎం రేవంత్ దేవ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సేల్స్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కరణ్ అదానీ మరియు ఆయన బృందంతో కలిసి సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. తెలంగాణలో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం మరియు అదానీ గ్రూపుల మధ్య జరిగిన సమావేశం ఫలితాలిస్తుందని భావిస్తున్నారు బిజినెస్ విశ్లేషకులు. న్యాయ సంహిత రోడ్ యాక్సిడెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారతీయ ప్రైవేట్ మజ్దూర్ మహాసంఘ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా చేశారు. కొత్త చట్టం ప్రకారం డ్రైవర్లకు 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామనడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పింది, కానీ డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చిందని మజ్దూర్ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ఆరోపించారు. ఐఆర్డీఏ పెంచిన వాహన బీమాను 50% తగ్గించి నూతన చట్టంలో పూర్తిగా మార్పులు చేసిన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్రిటిషు కాలం నాటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి ఈ రోజు చట్టాలు మార్పు చేస్తూ రవాణా చట్టం దగ్గరికి, అదే విధంగా న్యాయ చట్టం దగ్గరకు వచ్చే వరకు ఏదైతే సాక్ష 2023 బిల్ ఏదైతే ఉందో దీనిలో న్యాయ సంహిత కోడ్ లో ఒక అంశాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది. దీని ద్వారా ఏదైతే డ్రైవరు బండి నడుపుతూ కనుక ప్రమాదం చేసి అక్కడ బండి విడిచి వెళ్ళిపోయినట్టయితే అటువంటి డ్రైవర్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష, అదే విధంగా 7 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పేసి మొన్నటికి మొన్న అమిత్ షా గారు పార్లమెంట్ లో ప్రకటించడం జరిగింది. నిన్నటికి నిన్న ఆయిల్ ట్యాంకర్లు కూడా బంద్ అయ్యాయి. ఈ ఆపరేటర్స్ అందరూ కూడా ఏదో మాట్లాడుకుని తాత్కాలికంగా సమ్మె విరిపిస్తున్నామని చెప్పారు. మేము ఇంకా దేశవ్యాప్తంగా సమ్మెలో ఉన్నాం. చాలా చోట్ల ట్యాంకర్లు బయటకు రానటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో రోడ్డు యాక్సిడెంట్ యొక్క బిల్లు న్యాయ సమిత చట్టాన్ని వేషర్తగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొత్తూరు మండలం వైఎం తండా వద్ద జంబికుంట మున్సిపాలిటీ కౌన్సిలర్ల శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల జంబికుంట పురపాలిక చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన రాజేశ్వరరావుపై కాంగ్రెస్ నేత మల్లయ్య అవిశ్వాస తీర్మానం పెట్టారు. జంబికుంట మున్సిపాలిటీలో 30 వార్డులుండగా మల్లయ్య తరపున 17 మంది కౌన్సిలర్లను కొత్తూరు మండలం వైఎం తండా వద్ద ఫామ్ హౌస్ కు తరలించారు. ప్రతిగా రాజేశ్వరరావు తన వర్గీయులతో వైఎం తండా వద్దకు వాహనాల్లో రావడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ శిబిరానికి మద్దతుగా కొత్తూరు మాజీ జెడ్పీ
ఏపీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి వాహనాల్లో వచ్చిన రాజేశ్వరరావును అడ్డుకున్నారు. దీనిపై కేశంపేట ఎంపీ రవీందర్ యాదవ్ అనుచరులతో చేరుకుని శ్యామ్ సుందర్ రెడ్డి వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల రాకతో వైఎం తండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజులుగా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఎథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని స్థానికులు పలుమార్లు ఆందోళనలు రాస్తారోకో నిర్వహించారు. పనులు నిలిపివేయకపోవడంతో తాజాగా గ్రామస్తుల ఆందోళన ఉధృతం చేశారు. పరిశ్రమ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూల్చివేశారు. అక్కడే ఉన్న ఓ వాహనానికి నిప్పంటించి పలు వాహనాలు అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. జేఎన్టీయు యూనివర్సిటీలలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న ఆధ్వర్యంలో 12వ యూనివర్సిటీ కన్వికేషన్ విషయంపై జేఎన్ ఆడిటోరియం సెమినార్ లో ప్రెస్ మీట్ జరిగింది. విలేకరులు అడిగే పలు ప్రశ్నలకు వైఎస్ ఛాన్సలర్ సమాధానమిచ్చారు. పలు దేశాల విద్యార్థులు ఇక్కడ ఓ 3 సంవత్సరాలు వారి దేశంలో ఎంఓయూ కలిగిన యూనివర్సిటీలో 2 సంవత్సరాల పాటు విద్యార్థులు చదువు కొనసాగుతుంది అన్నారు. ప్రెస్ మీట్ లో యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టా నరసింహారెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుసేన్ రెక్టర్, డాక్టర్ గోవర్ధన్, పలువురు డైరెక్టర్స్, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయకుమార్ రెడ్డి, వైఎస్ ప్రిన్సిపల్ డాక్టర్ జీవి నరసింహారెడ్డి, పీఆర్ఓ డాక్టర్ ప్రసన్న, పలువురు యూనివర్సిటీ సిబ్బంది, అనేక పత్రికా విలేకరుల మీడియా వారు పాల్గొన్నారు. విలేకరుల అడిగి పలు ప్రశ్నలకు వైఎస్ ఛాన్సలర్ సమాధానమిచ్చారు. 11వ కన్వికేషన్ నుండి నేటి వరకు యూనివర్సిటీలో జరిగిన పలు అభివృద్ధి పనులను వివరించారు. కొత్తగా 2 ఇంజనీరింగ్ కాలేజీలు పాలేరు, మహబూబాబాద్ లో ప్రారంభించడం జరిగినదని అన్నారు. అలాగే పలు దేశాలు పర్యటనలు చేసి అమెరికాలో పలు సాంకేతిక యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకుని ఉన్నది జేఎన్టీయు యూనివర్సిటీ అన్నారు. కొత్త కోర్సులకు చాలా ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యూనివర్సిటీలలో కొత్త భావనలు యూనివర్సిటీ అవసరాలు తీర్చడానికి నిర్మాణం చేశామన్నారు. క్లియర్ డిగ్రీ ప్రోగ్రామ్ క్యాంపస్ లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా 3 కొత్త కోర్సులు తీసుకొచ్చిన సంవత్సరం ఇటు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే బీటెక్ లో బయోటెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ అనే స్పెషలైజేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఇవన్నీ కూడా ఈ లాస్ట్ ఇయర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ హెస్ సైన్ 9 ఎంఓయూస్ టేకింగ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంఓయూస్ టు 39. అంటే 39 వెరీ యాక్టివ్ ఎంఓయూస్, అన్ని కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి ఎంఓఎస్. ఈ సంవత్సరం 9 ఎంఓఎస్ డిసిషన్ సైన్ చేస్తుంది. జాయింట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్ ఆర్ కండక్టెడ్ టు ఫ్రేమ్ ది సిలబస్ ఫర్ న్యూలీ అప్రూవ్డ్ కోర్సెస్, అంటే మీ బయోటెక్నాలజీ అనుకోండి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ తర్వాత జియోఇన్ఫర్మేటిక్స్, ఈ కొత్త కోర్సెస్ మీకోసం మళ్ళీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేయడం జరిగింది. కోర్స్ స్ట్రక్చర్ తర్వాత కార్యక్రమం ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ ఈ సంవత్సరం 9 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ డ్యూ డిగ్రీ ప్రోగ్రామ్స్ సైన్ చేయడం జరిగింది. అంటే టోటల్గా 9 యూనివర్సిటీస్ డిఫరెంట్ ప్లేస్ అండ్ పర్టికులర్గా ఇన్ యూఎస్ఏ కనుక చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. శరలింగంపల్లి డివిజన్ లో గల లింగంపల్లి విలేజ్ తారానగర్ యందు చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జిహెచ్ఎంసీ అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 4 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులను పరిశీలించారు. లింగంపల్లి విలేజ్ తారానగర్ లో కల్వర్ట్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని, పనులలో వేగవంతం పెంచాలని, పనుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలియజేశారు. కల్వర్ట్ నిర్మాణంపై అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అని తెలియజేశారు. అదేవిధంగా వర్షం పడుతున్న ప్రతిసారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం చేపట్టడానికి గాను శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ మరియు బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, ముంపు సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, శాశ్వత ప్రతిపాదికన పనులు చేపడతామని తెలియజేశారు. రోజు రోజుకు హార్ట్అటాక్లు ఎక్కువవుతున్నాయి. ఈ తరడంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి సిపిఆర్ ఎంతో అవసరం. కావున దీనిపై నిపుణులు పలు సందర్భాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేబీఆర్ పెట్రోలింగ్ ఇంటర్సెప్టర్ పార్టీ సిపిఆర్ ప్రథమ చికిత్స కార్యక్రమాన్ని నిర్వహించారు.
వివరించారు. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ మౌజు విధి విధానాలను వివరించారు. బంజారాహిల్స్ ఏసీపీ, బంజారాహిల్స్ ఎస్హెచ్ఓ పాల్గొన్నారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంకు కాలనీలో అయోధ్య శ్రీరాముడి అక్షింతల శోభయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాహెబ్ నగర్ లోని హనుమాన్ దేవాలయం నుండి అయోధ్య శ్రీరాముడి లక్షింతలను కాలనీ వాసులు తీసుకుని వచ్చే కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాలనీలోని ఇంటింటికి తిరిగి అక్షింతలను పంపిణీ చేశారు. మహిళలు శోభయాత్రకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల కల అని, అది నేడు నెరవేరబోతుందని కాలనీ వాసులు అన్నారు. అయోధ్య రాముడి అక్షింతలు కాలనీలోని ప్రతి ఇంటికి పంపిణీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్న జనవరి 22వ తేదీన హిందువులందరూ వారి ఇంటిలో 5 దీపాలు వెలిగించాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ వారు మరి దేశమంతా కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో ఎల్బి నగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలో ఉన్నటువంటి బిఎన్ఈటి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులు అందరం కూడా ఈ అక్షింతల్ని సేకరించి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి భక్తి శ్రద్ధలతోటి సేకరించడంతో పాటు గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ మరియు గాయత్రి నగర్ ఈ కాలనీలలో మరి పురవీధులను కూడా తిరుగుతూ భక్తులందరికీ కూడా హిందూ భక్తులందరికీ కూడా ఈ అక్షింతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అపూర్వ స్పందన లభిస్తుంది. మరి భక్తి భావనతోటి ప్రతి ఒక్కరు కూడా హారతలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులుగా మేము అందరం ముందుకు రావడం జరిగింది. మాకు ఈ సదవకాశం కల్పించినటువంటి రాముల వారికి సర్వదా ధన్యవాదాలు. విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా ప్రతి కాలనీలోని ప్రజలందరికీ కూడా గడప గడపకి మనము పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మోడీ గారికి, అలాగే మనం అందరం కూడా అన్ని కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రతి పండగని కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరం కూడా ఇంతే ఐక్యతతో జరిగే ప్రతి పండుగలను కూడా అందరం ఐక్యంగా జరుపుకొని మన ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రామకృష్ణ అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురంలో 45 గజాలతో నిర్మించిన బహుళ అంతస్త నిర్మాణం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గత 5 నెలల క్రితం అన్ని తానే నిలబడ్డ పార్టీ నేతలు పార్టీలు మారిన వెంటనే ఆ నిర్మాణం కాస్త అక్రమమైనట్లు తెలపడంతో సర్కిల్ అధికారులు హుటాహుటిన అన్ని ఆర్డర్లతో కూల్చివేతలు చేపట్టారు. బాధిత కుటుంబం రోడ్డున పడ్డామని లబోదిబోమంటూ అధికారులని ఎంత బతిమిలాడినా లాభం లేకుండా పోయింది. డివిజన్ కార్పొరేటర్ సైతం అండగా నిలిచిన కూల్చివేతలను అడ్డుకోలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాంతాలలో ఎన్నో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకుని అధికార సిబ్బంది ఎవరి ఆదేశాల మేరకు కూల్చివేతలు జరుపుకున్నారు, ప్రజలందరికీ తెలుసునని ఎన్నికల వరకే, పార్టీలు ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే అని చెప్పుకొచ్చే నేతలకు పేదవాడి కన్నీటి బాధ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎల్బీ నగర్ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో న్యాయవాదులపై న్యాయమూర్తులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ న్యాయవాదులు మండలి రాష్ట్ర సభ్యుడు ఫణీంద్ర భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన న్యాయవాదులకు హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో జీపీలు, పీపీలు, ఏజీపీలు, స్టాండింగ్ కౌన్సిల్, ఇతర ప్రభుత్వ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టును దూరంగా ఉన్న రాజేంద్ర నగర్ కు కాకుండా న్యాయవాదులందరికీ అందుబాటులో ఉండేలా రింగ్ రోడ్డు పరిధి లోపల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అయ్యా, తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అన్నది గణనీయం అనేది తెలంగాణ యావత్ తెలుసు. మీరు మొన్న తెలంగాణ న్యాయవాదుల పక్ష తెలంగాణ రాష్ట్రం కోసము 2009 నుండి 14 వరకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు ఎత్తేయాలి అని ఒక జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ 2014లో నీళ్లు నిధులు నియామకాల విషయం లోపల అన్ని గవర్నమెంట్ విభాగాలు బైఫర్కేషన్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 2014 నుండి 18 వరకు ఉమ్మడి రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం రెండు కూడా మన హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. ఆ విషయంలో తెలంగాణలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయ సిబ్బందులు కూడా ఎన్నో పర్యాయాలు కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరిగింది. ఆ క్రమంలో తెలంగాణ న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద, సిబ్బంది మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. వారి మీద కూడా ఈ కేసులు ఎత్తివేయాలని మీ అందరికీ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయవాద పక్షాన, న్యాయవాదుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీరు తీసుకున్న హైకోర్టు బైఫర్కేషన్ అనేది మేము
చాలా హర్షిస్తున్నాము. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది న్యాయవాదులు ఉన్నారు. 50,000 మంది న్యాయవాదులకు దృష్టిలో పెట్టుకొని మీరు కోర్టును బైఫర్కే అంటే హైకోర్టును రాజేంద్ర నగర్ నుండి కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో పెడితే మా అందరికి కూడా వీలుగా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన వారిని గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బారాసా నేతలు దాసో శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో మంత్రిమండలి తీర్మానం చేసింది. మంత్రి మండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గత ఏడాది సెప్టెంబర్ 19 తిరస్కరించారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం సీజ్ చేసే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారా చెప్పాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. అందుకే ఆటో డ్రైవర్లను ధర్నా చేసేలా ఒప్పుగొల్పుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో అభయహస్తం దరఖాస్తుల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్తో కలిసి మంత్రి సందర్శించారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హామీల అమలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తమ సర్కారును చూస్తే బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదంటూ మంత్రి పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళకి నెల అవుతుంది, నెల రోజుల ఉపల 2 గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హత పరమైనటువంటి ఒక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడం లే. అందుకే నెల రోజులు కూడా కాని ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని 100 సార్లు చెప్పినాం. ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాల చక్కర్లు వడకండి, వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నాం చెప్తున్నాం. ప్రారంభించిన 25 రోజుల లోపల ఎక్కడ కూడా చిన్న అపస్మృతి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రజాపాలన కూడా ఇంత సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ లో కావచ్చు, మిగతా జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అప్లికేషన్లు తీసుకుంటా ఉంటుంటే వాళ్లకు నిద్ర రావడం లే. అయోధ్యలో రామ మందిరం జనవరి 22 ప్రారంభం కానున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామ మందిరం దేశంలోని ప్రతి హిందువు కళ నెరవేరుందన్నారు. బోయినపల్లి టింబర్ డిపో శరత్, కిరణ్ కుటుంబ సభ్యులకు రామ మందిరం ద్వారాలను రూపుదిద్దుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా ద్వారాలను బండి సంజయ్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా అందరిని ఆహ్వానిస్తూ అందరికీ ప్రతి గడపకు శ్రీరాముని అక్షింతలు ఇస్తూ ఆహ్వానిస్తున్నారు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శ్రీరాముని దేవస్థానం ద్వారాలను తయారు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ద్వారాలకు కావలసిన కలపను మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చారన్నారు. రామ మందిరంలో మందిర ద్వారాలను చూడడానికి వాటిని తాకి అదృష్టాన్ని అందరికీ ఆ రాముడు ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నామన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణను ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు తలపగురు ఎక్కింది కాబట్టే ప్రజలు బహిష్కరించారన్నారు. అదే ధోరణిలో కాంగ్రెస్ ప్రవర్తిస్తుందన్నారు. అదృష్టం బాగుంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఏమంటారు ముఖ వలికలు చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీ తయారవుతున్నారు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తాను వాళ్ళకి. నేను ఈ భాషతో విపక్షాలు సూచన స్థలాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పొలేటిగా ఎవరు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మీ పేర్లు చెప్పారు కదా, ఎవరు కోవటం అందరు తెలుసు ప్రజలు, ఎవరు కోవటం ప్రజలందరూ తెలుసు. అధికారం కోసం కాదు సార్, మళ్ళీ రీడిజైన్ అంటుంది మళ్ళీ వచ్చి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చినప్పుడు వీళ్ళు మార్చారు. కాబట్టి దయచేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తారు. మొన్ననే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖత్వం పాలన పీడ విరగలేదు అనుకుంటా, ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగలేదు అనుకుంటా, కుటుంబ రాజ్యం పీకింది అనుకుంటా. ఇంకా కొన్ని వేర్లు ఉన్నాయి బీఆర్ఎస్, కొన్ని వేర్లు ఉన్నాయి, వాటిని కూకటి వీళ్ళతో పెగిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటి మేము సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పింది.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నారు. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరంగా పెట్టబోతున్నారు. తిరిగి మళ్ళా తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయోధ్యలో ముస్లింలకు చోటు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. హిట్ అండ్ రన్ తో ట్రక్ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రకటన ప్రజాపాలనపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. భారత్ నరేంద్ర మోదీ ఇన్కే ఇస్ బయాన్ పర్ బతా దే కే సచ్ హై. जब उनका कैबिनेट का मंत्री इस तरह की बकवास कर रहा है तो देश के प्रधानमंत्री की यह एक मॉरल रिस्पॉन्सिबिलिटी बनती है, कलेक्टिव रिस्पॉन्सिबिलिटी बनती है कि वो अपने इस मिनिस्टर के बयान की तस्दीक कर दें. वो क्या कह रहा है, सच कह रहा है क्या? क्या आप काशी मथुरा टीली वाली मस्जिद सुनहरी मस्जिद जितने आरएसएस के पास जो 30-35 हज़ार मसाजिद के लिस्ट है क्या वो सब ले लेंगे क्या आप लोग? तो देश के प्रधानमंत्री की जिम्मेदारी है कि वो अपने मिनिस्टर के इस बयान के ऊपर देश को बताएं कि उनकी पॉलिसी क्या है. लेकिन सर आपने भी 2 दिन पहले स्टेटमेंट दिया जहां पे आपने कहा कि एक मस्जिद तो आपने खो चुकी है, बाकी मस्जिद भी आर ऑल्सो अंडर अटैक एंड आप कह रहे हैं कि सभी लोगों को एक साथ इकट्ठा होकर लड़ना चाहिए. आपके बयान को प्रोवोकेटिव माना जा रहा है और कम्युनल माना जा रहा है और आपके ऊपर केस भी दर्ज हुआ है सर दलील. देखिए, केस तो दर्ज होते रहता है क्योंकि मेरा नाम असदुद्दीन ओवैसी है. जहाँ तक मेरी बात है, मेरी जो स्पीच हुई है वो सच्चाई पर मुबनी है. क्या बाबरी मस्जिद को 6 दिसंबर के दिन डिमोलिश नहीं किया गया था? और जब डिमोलिश किया गया था तो किसी एक को भी सज़ा नहीं हुई? और मोदी सरकार ने डिसीजन के खिलाफ अपील क्यों नहीं की? क्या ये बात सच नहीं है कि अगर 6 दिसंबर को मस्जिद नहीं शहीद की जाती तो कोर्ट का जजमेंट क्या आता? क्या ये बात सच नहीं है कि बगैर मुस्लिम पक्ष को बताए ताले खोले गए? जब कंप्यूटर नहीं था तो चंद मिनट की हियरिंग में जज साहब ने 26 या 25 पेज का ऑर्डर दे दिया और बाद में वही जज साहब ने अपनी किताब में लिखा कि उनको ऊपर से इशारा मिला क्योंकि उन्होंने अपने कोर्ट की दीवार पर एक काले बंदर को देखा. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత అవని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల పరిధిలోని రావల్కోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వికాసిత్ భారత్ సంకల్పిత యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ముందుగా ఆయన సంకల్ప యాత్ర క్యాలెండర్ బ్రౌజర్ ను గ్రామ సర్పంచ్ మహేందర్ తో కలిసి ఆవిష్కరించారు. लोग इसमें इकट्ठा हुए हैं तो इसमें उद्देश्य यही है जो बहुत ही प्रो पीपल स्कीम जो जनता के हित में जो मोदी जी ने स्कीम लाए हैं वो स्कीम सबको ये स्कीम का लाभ पहुंचाना चाहिए. सबको स्कीम का लाभ भी पहुंचाना है, जिसको स्कीम नहीं मिला है उनको भी स्कीम पहुंचाना है. इसके कारण मैं इधर आया था. मुझे बहुत अच्छा लग रहा है कि बहुत बड़ी मात्रा में गरीब लोग इकट्ठा हुए हैं और मोदी जी का गुणगान कर रहे हैं. హిందీ ప్రచార సభను ఆక్రమించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ పూర్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన ఈ సమావేశంలో పూర్వ ఉద్యోగులు ఆర్పీ కపూర్, నరేందర్, నమ్రత, మహేష్ సింగ్ పాల్గొన్నారు. అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. ట్రస్ట్ లో జరిగే అన్యాయం గురించి ప్రశ్నించిన తమను తొలగించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రచార సభపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. హిందీ ప్రచార సభ 1935 లో స్థాపించబడింది. కర్ణాటకలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, మహారాష్ట్రలో ఒక స్టేట్ యూనిట్ ఉంది, ఏపీలో స్టేట్ యూనిట్ ఉంది. అయితే కొంతమంది ఇందులో అవకతవకలు చేస్తున్న ట్రస్ట్ లో చంద్రదేవ్ కవడేనండి ఔరంగాబాద్ నుంచి, సురేష్ పురి ఔరంగాబాద్ నుండి, షేక్ గైబు అలి అనంతపూర్ నుండి, వీళ్ళందరూ హిందీ ప్రచార సభను మభ్యపెట్టి అవకతవకలు చేసి పార్లమెంట్ లో మభ్యపెడుతున్నారండి వీళ్ళు.